नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट एंपी ओसामा आल मुनावर गारु बैंकिंग कार्यकलापाल संबंधी प्रति बैंक लेदा आर्थिक संस्था प्रकार प्रतिपादन अच्छे आज समर्पित जरिगिंदी 2009 चट्टम नंबर 9 प्रकार मन चूसुकुंटे वार्षिक आदायंलो प्रवासुलु 50% मिंचि उंटे పన్ను రేటు ఏదైతే ఉందో రెమిటెన్స్ ఎవరైతే చెల్లింపులు చేస్తూ ఉంటారో వాటి యొక్క విలువలో 5% అయితే ట్యాక్స్ రూపంలో వసూలు చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన అయితే ఆయన పెట్టడం జరిగింది. ఎవరైతే ప్రవాసులు కువైట్లో నివసిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క ఆదాయం 50% మించి ఉంటే ఆ యొక్క 50% ఆదాయంలో వారు విదేశాలకు డబ్బులు పంపించేటప్పుడు దాంట్లో 5% అయితే ట్యాక్స్ రూపంలో వసూలు చేయాలని చెప్పి ఆ వసూలు చేసిన మొత్తం అయితే కువైట్ ట్రెజరీకి డిపాజిట్ అవుతాయని చెప్పి అయితే వెల్లడించడం జరిగింది. అలాగే ఇటువంటి ప్రతిపాదనలు మనం చూసుకుంటే గతంలో ఎన్నోసార్లు అయితే చాలామంది ఎంపీలు కానీ కువైట్లో ఉన్న వాళ్ళు చాలామంది అయితే కువైట్ పార్లమెంటుకు కానీ కువైట్ వాణిజ్య పరిశ్రమల శాఖకు కానీ చాలాసార్లు అయితే ఇలా ప్రతిపాదనలు అయితే పంపడం జరిగింది. అన్ని ప్రతిపాదనలు అయితే కువైట్ క్యాబినెట్ కానీ కువైట్ పార్లమెంటు కానీ కొట్టిపారవేయడం జరిగింది. మరి ఈ యొక్క ప్రతిపాదనపై కువైట్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం. అలాగే ఈ యొక్క ప్రతిపాదనలో మరొక కీలక అంశం మనం చూసుకుంటే 350 దినార్ల కంటే తక్కువ జీతం ఉన్నవారికి ఈ చట్టంలోని నిబంధనలను వర్తించవని చెప్పేసి ప్రతిపాదనలో అయితే పొందుపరచడం జరిగింది. కువైట్లో 350 దినార్ల కంటే ఎవరికే తక్కువ జీతం వస్తూ ఉందో వాళ్ళు ఈ చట్టానికి అనర్హులు, ఈ యొక్క చట్టం వాళ్లకు వర్తించదు, వారిని మినహాయిస్తూ ఉన్నట్లయితే ఎంపీ గారు అయితే ప్రకటించడం జరిగింది. మరి భవిష్యత్తులో కువైట్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో అందరం వేచి చూద్దామన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.